శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం మండల కేంద్రం మరియు శాసనసభ నియోజకవర్గం కూడా. పాతపట్నం, లక్ష్మీ నరసింపేట, మెలియపుట్టి, కొత్తూరు మరియు హీరా మండలాలు పాతపట్నం శాసనసభ నియోజకవర్గంలో అంతర్భాగం. ఎక్కువగా గిరిజన గ్రామాలున్న ఈ నియోజకవర్గంలో సమస్యలకు కొదువలేదు. నాగావళి, వంశధార నదులు ఇక్కడే ప్రవహిస్తున్నా ఈ ప్రాంతం రైతులకు ఒక్క చుక్క సాగునీరు కూడా రాదు. కారణం, వంశధార రెండో దశ పనులు ఆలస్యం అవడమే. దీని కొరకు భూములిచ్చిన రైతులకు, నిర్వాసితులకు మంజూరైన పరిహారం సరిగ్గా అందక జీవనోపాధిని పోగొట్టుకున్న రైతులు వలసపోతున్నారు. గిరిజన గ్రామాల్లో తాగునీరు ప్రధాన సమస్య. వర్షాకాలంలో కొండలపై కురిసే నీటి కోసం, వేసవిలో నీళ్లు నిల్వ ఉన్న చలమల కోసం మహిళలు, పిల్లలు కాలినడకనే కిలోమీటర్ల దూరం వెళ్లవలసి వస్తుంది. వంశధార నదికి సరైన కరకట్ట లేకపోవడంతో ఒరిస్సా రాష్ట్రం లేదా శ్రీకాకుళం జిల్లాలోని నదులు వర్షాలకు ఉప్పొంగి గ్రామాల్లోని ఇండ్లను ముంచేస్తాయి. నదీ పరివాహక ప్రాంతం పొడవున కరకట్ట నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి. పాతపట్నంలో భూగర్భ డ్రైనేజీతో పాటు గ్రామీణ ప్రాంతాలలో రహదారులు, వైద్య సదుపాయాలు, విద్య, వీధి దీపాలు వంటి మౌలిక వస్తువులు కల్పించడంతో పాటు వంశధార రెండో దశను వేగంగా పూర్తి చేసి తగినన్ని ఉపాధి వనరులు కల్పించుకుంటే వీరికి మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.